हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। एला उन्नारु अंदरू? मेमैते चाला चाला बागुन्नाम। सो ई रोजु व्लॉग स्टार्ट चेसेद्दाम। अंड व्लॉग स्टार्ट चेसे मुंदु मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी, अंड पक्कन उन्न बेल बटन कूडा एक्टिवेट चेसुकोंडी। सो दट ना फर्दर नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायि, मीरु मिस काकुंडा ना वीडियोस अन्नी चूडगलुगुतारु। सो इंका ई रोजु व्लॉग वच्चेसि नेनु लास्ट टाइम चूपिंचाम कदा टोमाटो वडियालु पेट्टामु अनि। सो इंका अवन्नी बागा एंडिपोयायी, अंटे बेडशीट मीद पेट्टाम कदा, सो इंका अवन्नी एंडिपोयायी अन्नमाट। इंक इप्पुडु अवन्नी तीसेस्तू उन्नामु, ओडियालन्नी वलुस्तू उन्नाम अन्नमाट। नेनु मम्मी अर्ली मार्निंग लेचि इंक ई पनिलो उन्नामु। सो ओडियालैते चाला बागा वच्चायी, अंड अवि फ्राई चेसिन तर्वात कूडा चूपिंचमनि अडिगारु कोंतमंदि। सो नेक्स्ट व्लॉग्स लो अयिते तप्पकुंडा चूपिस्तानु अवि एला वच्चायि अनेदि। सो क्लॉत् वेनकल कोंचेम वाटर चल्लुकुंटू मनमु ओडियालु तीसामंटे त्वरगा वच्चेस्तायि, अंड वेनकल वाटर चल्लिनप्पुडु मनमु इला बेड शीट नि स्ट्रेच चेस्ते इंका ईजीगा वच्चेस्तायि। One bed sheet. Okay, bye. Bye. 1 minute. 1 minute. Apudu ayipindi. Ah? 3 minutes. నేను మళ్ళీ అటు ఇటు అంతా కట్ చేసుకుంటా కదా బాబా, అట్లీస్ట్ 1 minute ఉంటే దానికి 2 seconds కూడా రాదు। एक फोटो क्लिक చేస్తున్నా। రెండు తీసా। సో ఇంకా నేను మమ్మీ కలిసి వడియాలన్నీ వలచేసాము, అండ్ హాసిని కూడా కాసేపు వచ్చిందన్నమాట। ఇంకా తనికి బోర్ కొట్టేసింది, ఇంకా నేను వలవలేనమ్మా అని చెప్పింది। ఇంకా మా ఇద్దరికి వీడియో తీస్తూ ఇంకా తర్వాత ఇవన్నీ వలుస్తాం కదా, ఇంక ఇవన్నీ తీసుకొని బయట ఎండలో ఆరబెడుతూ ఉండిందన్నమాట। సో ఇంక మేము వలచిస్తూ ఉంటే ఇంకా తన అన్ని బయట పెడుతూ ఉండింది। सो चूसर कदा, फर्स्ट अच्छे इला आरबेटा इकड़ अंत एंड वेपु अटा इंक तरवा अड़ एंड कदा अब इकड़ पे इक मे बटल आने कदा। सो दाने पैन इला चापनी परचे नीट पड़पक क्लिप्स अभी पेटी इला पल्ला वेसी इक आरबेक एंड ऐडिया अन्ट लेदे इंक मिद पैकोली आरबेकोवाली टेरस पैकी मे वाँम कदा इंक अवाली अड़ते बी इकड़े रोजंता उन्मा मन की ईवनिंग वरुक एंड उ सो त्वर एंडाई अंड टोमाटो वड़िया चाल त्वर एंडल वड़ियाल तो कंपेर चुस्के। सो इंक इलाटेकूं भले उ कदा ऐडिया अच्छे। అండ్ మా మమ్మీ నాన్న అక్కడ అవి సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ అక్క తమ్ముడు చూడంటే ఏం చేస్తున్నారో, మట్టంతా కింద పోసేసింది హాస్ని అయితే, ఇంకా మళ్ళీ కొత్తవన్నీ వేస్తుందన్నమాట, దాంట్లో సీడ్స్ అన్ని వేస్తుంది। ఏం చేస్తున్నావా? ఆ చెట్లు కొట్టేసిందంట చెట్లు। స్నానం చేసిన తర్వాత అయ్యన్న చేసేది ఆ ओ बिट मम जेसीबी लोड आईन रमना बिट मम्मी चेत चूडे एटिंद फोटो तीसुकुने टेक्निक अदि మేము ఇట్లా పెంచుకున్న మెంతి కూర। సో మెంతులు ఉంటాయి కదా, జస్ట్ నార్మల్ గా అలా ఖాళీగా ఉన్న ఆ పూల కుండీలో మమ్మీ అలా చల్లేసింది। సో ఇంకా ఇలా వచ్చాయనమాట। ఇంకా ఒక 2-3 డేస్ లో అయితే మనం వీటిని కట్ చేసుకొని పప్పులో వేసుకోవచ్చు। చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదా, మన ఇంట్లో పెంచుకున్న వెజిటబుల్స్ గాని ఫ్రూట్స్ గాని ఇలా ఆకుకూరలు గాని
మనకి మనమే వేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మేమైతే ఇలా మెంతికూర వేసుకున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఇంకొక మొక్క ఉండింది కదా, ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ ది, సో అది అల్లుకోవడం కోసంగా మా నాన్న ఇక్కడ ఇలా పెట్టించారు. నేను మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు లేదనమాట, రీసెంట్ గా ఇలా పెట్టించుకున్నాము. అడ్డం లేకుండా పైన అల్లుకుంటుంది కదా, సో ఇంకా అందుకోసం. అండ్ ఇప్పుడు మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను, న్యాచురల్ ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ నేను కూడా ఫేస్ కి ఏదన్నా స్కిన్ కేర్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది, సో అందుకని ఇంకా ఇది వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆరిగన్స్ వాళ్ళ నుంచి నీమ్ పౌడర్ అనమాట, వేప ఆకుల పొడి అంటాం కదా, సో అది. ఇది చాలా చాలా మంచిదన్నమాట, మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ చాలా బాగుంటుంది. అండ్ 100% ప్యూర్ అండ్ న్యాచురల్. అండ్ ఆరిగన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే మీ అందరు చూసే ఉంటారు, నేను ఇప్పటి వరకు చాలా చూపించాను, అన్ని బాగుంటాయి అన్నమాట. ఒకటి బాగుంటుంది ఒకటి బాగుండదు అని కాదు, మెయిన్గా ఆనియన్ ఆయిల్ అయితే అసలు హైలైట్. నాకైతే ఎంత నచ్చిందంటే లిటరల్లీ ఒక 2 టైమ్స్ నేను పూసుకోగానే నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది, అంటే హెయిర్ చాలా స్మూత్గా అయింది. అండ్ ఈ రోజు అయితే ఈ నీమ్ పౌడర్ మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, అండ్ నెక్స్ట్ హెయిర్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ నీమ్ పౌడర్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. రోజ్ వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర ప్రస్తుతానికి రోజ్ వాటర్ లేదు, అందుకని నేను వాటర్తోనే కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత మన ఫేస్కి ఇలాగా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవడమే, మన ఐస్ దగ్గర తప్ప ఇంకా ఫేస్కి నెక్కి మొత్తం ఇలాగా నేను హ్యాండ్స్తోని నీట్గా ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకుంటున్నాను, చూసారా. సో మనం అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 15 మినిట్స్ పాటు ఇలా ఉంచుకుని ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అండ్ తర్వాత చూపిస్తాను నా స్కిన్ ఎలా వచ్చింది ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అనేది. అండ్ కొంచెం అయితే మిగిలిపోయింది, మీరు 3/4 స్పూన్ తీసుకున్నారంటే సరిపోతుంది. సో నా ఫేస్ ప్యాక్ ఆరే లోపల ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అదేంటి అంటే పాయ, మనం గారకాళ్ళు అంటాం కదా, అది మటన్ లెగ్స్ అనమాట. సో ఇంకా ఈరోజు మా మమ్మీ ఈ కర్రీ ఎలా చేస్తుంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఇది చాలా ఇష్టం, బట్ నేనైతే ఎప్పుడు చేయను, నాకు రాదు అండ్ నాకు చేయాలంటే కొంచెం భయం అనమాట. అండ్ ఎందుకో తెలీదు నాకు ఈ పాయ కానీ హెడ్ కర్రీ కానీ అవన్నీ నాకు పచ్చివి ముట్టుకోవాలన్నా చూడాలన్నా అంతగా ఇష్టం లేదనమాట. బట్ తినాలంటే మాత్రం ఇష్టం ఉంది, ఎందుకంటే ఎప్పుడు నేను చూసింది లేదు, మమ్మీ కానీ అత్తయ్య కానీ చేసినప్పుడు తిన్నానంతే. సో అందుకని నేను ఎప్పుడు చేయను, ముంబైలో ఎలాంటివి ఇస్తారో నాకు తెలియదు అనమాట. సో ఇంక అందుకని ఇక్కడికి వచ్చినప్పుడే మమ్మీ కానీ అత్తయ్య కానీ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మమ్మీ కుక్కర్లో ఇవన్నీ ఉడకబెట్టేసుకుంటుంది, ఎందుకంటే మటన్ లెగ్స్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని కుక్కర్లో పెట్టుకోవాలి. సో మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ లెగ్స్, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అది బాగా కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అరౌండ్ 10-15 మినిట్స్ సరిపోతాయి. సో ఇంకా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది కర్రీ అనేది. అండ్ ఇప్పుడు దీనికి మనం తిరగమాత పెట్టుకోవాలి. సో ఒక బాండల్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్కి మనకి స్మెల్ అనేది బాగుంటుంది అనమాట, ఒక రకమైన వాసన లేకుండా బాగుంటుంది. సో ఇంకా ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంక ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. సో మామూలుగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాము అంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది అండ్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన కర్రీకి. సో ఇంకా ఈ కొబ్బరి పేస్ట్ అనేది 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో అది బాగా ఫ్రై అయిన తర్వాత మమ్మీ కొంచెం వాటర్ యాడ్ చేసింది అనమాట, అంటే కర్రీలో బాగా కలవడానికి, లేదంటే ఎండు కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది కదా, సో కర్రీలో సరిగ్గా మిక్స్ అవ్వదు. ఇంక ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లాస్ట్లో కర్రీలో కలిపేసుకున్నాము అంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో చూస్తారు కదా ఇలా ఉంది కర్రీ. అయితే మనకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 10-15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్నాము అంటే మన మటన్ పాయ రెడీ అయిపోతుంది. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా ఈరోజు మమ్మీ సంగటి కూడా చేసుకుని చూసారా, ఇది కూడా రెడీ అయిపోతూ ఉందన్నమాట. ఇలాగ పైన రాగి పిండంతా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి, అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది సంగటి. అండ్ సంగటి అయితే నేను ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ బ్లాగ్లో, సో అందుకే ఇప్పుడు క్లియర్గా చూపించట్లేదు.
ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను సంగటి ఆంధ్ర స్టైల్ రాగి సంగటి ఎలా చేస్తారు అనేది నేను మీకు సెపరేట్ గా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మా మమ్మీ అయితే సంగటి చాలా బాగా చేస్తుంది. సో ఇంకా ఈ మటన్ పాయ రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. సో యమ్మీ యమ్మీ మటన్ పాయ రెడీ అయిపోయింది. చూసారా సంగటి ఇంకా పాయ. అండ్ మేము చాలా తక్కువ అనమాట పాయ, ఎప్పుడు మేము సంగటిలోకి చేసుకోలేదు. ఎక్కువగా అన్నంలో కానీ దోశలోకి చేసుకునే వాళ్ళం, బట్ ఫస్ట్ టైం సంగటిలోకి ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుంది అనేది. చాలా చాలా బాగుండింది, మా అందరికి చాలా నచ్చింది. సో ట్రై చేయండి మీరు కూడా, సంగటి పాయ కాంబినేషన్ సూపర్ గా ఉండింది. అండ్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసేసుకుని బాత్ కూడా చేసేసాను. సో ఇలా ఉందన్నమాట, నా ఫేస్ అయితే చాలా క్లియర్ అయింది. అండ్ మన ఫేస్ మీద డర్ట్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. అండ్ నీమ్ పౌడర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ కూడా. సో మన ఫేస్ మీద ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ నీట్ గా క్లీన్ అయిపోయి చాలా సాఫ్ట్ గా వస్తుంది. అండ్ తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇంకా బిట్టు వచ్చి ఎలా విసిగిస్తున్నాడో చూడండి. నేను చెప్పాను కదా నేను ఏదైనా చేసుకుందాము వీడియో షూట్ చేద్దాము అని అలా కెమెరా ఆన్ చేశాను అంటే చాలు ఇంకా బిట్టు లోపలికి వచ్చేస్తాడు. అండ్ నేను లోపల లాక్ చేసుకుంటే కూడా ఇంకా డోర్ లాక్ చేస్తూనే ఉంటాడు. సో ఇంకా ఇలా ఉంటుంది అనమాట, అందుకే నాకు ఎక్కువ వీడియోస్ చేయడం అసలు కుదరట్లేదు. సో ఇంకా నేను మాయిశ్చరైజర్ ఫేస్ కి నీట్ గా అప్లై చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే టోనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక నేను ఎలాగో మాయిశ్చరైజర్ వాడతాను కదా అని ఇంకా ఇప్పుడు ఫేస్ కి గార్నియర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ లిప్ బామ్ కూడా వేసుకుంటున్నాను. ఇంట్లో ఉంటే నేను ఈ రెండే వాడతాను. బాగున్నారా? ఏం చేస్తున్నారు? అడుగు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళొద్దు. వెళ్తే ఏముంది బయట? గొరిల్లా కాదు, బయట ఇంకేముంది? తాతయ్యకి ఏం చెప్తావు నువ్వు? తాతయ్య బయటికి వెళ్ళొద్దు, నువ్వు చెప్పు. క్యారెట్ కావాలి. క్యారెట్ కావాలా? సరే బయట కరోనా ఉంది అని చెప్పు. చెప్పు చెప్పు, ఒకసారి చెప్పు, ఒక్కసారి చెప్పు, బయట కరోనా ఉంది అని చెప్పు. చెప్పు ఏముంది బయట? కర్ర కాదు, కరోనా ఉంది అని చెప్పు. ఎవరు బయటికి వెళ్ళొద్దు, కరోనా ఉంది, కరుస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. అయితే చూసి బాయ్ చెప్పు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. చెప్పు చెప్పు చెప్పు. చూసారు కదా బిట్టుతో నా పరిస్థితి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా కొత్త నల్ల పూసల దండ, నేను అనుష మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను కదా. అండ్ అంతకు ముందు వ్లాగ్ లో కూడా ఒక ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఇది వేసుకున్నాను. మీలో చాలా మంది అడిగారు బ్లాక్ బీర్స్ చైన్ ఎక్కడ తీసుకున్నారు, ఒకసారి దగ్గర నుంచి చూపించమని చెప్పి. సో నాకు ఎన్ని రోజులకి కుదిరింది. యాక్చువల్గా నేను ముంబైకి వెళ్ళేటప్పుడు ఇది ఎక్కడో పెట్టేశాను అనమాట. సో ఇంకా నాకు కనిపించలేదు, ఇంకా అది పనిగా నిన్నంతా వెతికి ఇంకా ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 1 gram గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. మమ్మీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు నెల్లూరులో, అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఎగ్జిబిషన్ పెడతారు కదా. 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ తీసుకుంది అనమాట. ఇది మోస్ట్లీ జ్యువెలరీయే ఉంటుంది ఆ ఎగ్జిబిషన్లో అయితే.
సో చాలా చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే అసలు ఎవ్వరు నమ్మలేరు ఇది గోల్డ్ కాదు అంటే, అంత బాగుంటుంది. బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది. మిగతా మనం ఆన్లైన్ స్టోర్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానీ వాటితో కంపేర్ చేసుకున్నాము అంటే వీటి క్వాలిటీ మనకి 2 times ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ఈ చైన్ చూసారా, దీని లాకెట్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా చాలా పెద్దది అనమాట ఇలా వచ్చింది. అండ్ ఈ బీడ్స్ వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ అంటాం కదా, అవి నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు, సో క్రిస్టల్ బ్లాక్ బీడ్స్. చాలా బాగుండింది ఈ కాంబినేషన్ అయితే, సూపర్ గా ఉండింది. క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ కి ఇలాగ పర్ల్స్ ఉండే లాకెట్ చాలా చాలా బాగా సెట్ అయింది అనమాట. అండ్ వేసుకున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు, అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో మీ అందరికి కూడా చాలా నచ్చింది. ఇదైతే ఆన్లైన్ లో తీసుకోలేదు, అందుకే నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను. అండ్ ఆ జ్యువెలరీ అయితే ఆల్మోస్ట్ నేను కొనుక్కున్నవి అండ్ మమ్మీ కొనిచ్చినవే. నేను బయట ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో వాటిలో ఎక్కువ తీసుకోలేదన్నమాట, నేను ఎక్కువ కొలాబరేషన్స్ చేయలేదు కదా. సో అందుకని మోస్ట్లీ నా జ్యువెలరీ అంతా నేను కొనుక్కున్నవే ఉంటాయి. అందుకే నేను ఆన్లైన్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ నేను ప్రొవైడ్ చేయలేను. సో ఇంకా ఈ నల్లపూసల దండ కాస్ట్ వచ్చేసి 1500 or 1800 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ నార్మల్ గా ఇలాంటి పెద్ద లాకెట్ ఉండే బ్లాక్ బీడ్ చైన్ అయితే అరౌండ్ 700-800 ఆల్మోస్ట్ 1000 rupees లోపలే వచ్చేస్తుంది. బట్ చెప్పాను కదా దీని క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, అందుకే డబుల్ రేట్ ఉంటుంది. బట్ ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే కొంచెం కాస్ట్ పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మమ్మీ తీసి పెట్టింది, చెప్పాను కదా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను నెల్లూరులో ఉండకపోతే మమ్మీయే నాకు, హరికి, సౌజన్యకి ఇలా తీసి పెడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకుంటారు, సో ఇంకా మా ఇద్దరికి కూడా తీసి పెడతారు. సో ఇది నా మమ్మీ గిఫ్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్ని చూడగలుగుతారు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.